वेलकम टू अवर चैनल वंटगदी ये विधंगा उंटे ऐश्वर्यं कलुगुतुंदो ई वीडियोलो तेलुसुकुंदाम। वच्चिपोये लक्ष्मी एला उन्ना पर्वालेदु अनुकोवच्चु, कानी वच्चि स्थिरंगा उंडिपोवाल्सिन अटुवंटि लक्ष्मीनि मनं जाग्रत्तगा कापाडुकोवाली अंटे कोन्नि पद्धतुलनु इंट्लो खच्चितंगा पाटिंचाली अनि मन पेद्दलु चेप्तू उंटारु। पेद्दल माटे मनकि प्रामाणिकं। ఇంట్లో లక్ష్మీదేవి నిలబడాలి అంటే ఈ పద్ధతులను పాటించడానికి ఒక్కగా కొద్దిగా ప్రయత్నాలు చేయండి। వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి। ఎంత శుభ్రంగా ఉండాలి అంటే దేవుడి గది ఎంత శుభ్రంగా ఉండాలని చెప్పుకున్నామో అంతకంటే ఎక్కువ శుభ్రంగా వంటగదిని ఉంచుకోవాలి। ఎందుకంటే వంటగది ఎలా ఉంటే మీకు ఐశ్వర్యం కలుగుతుందో, వంటగది ఎలా లేకపోతే ఉండాల్సినటువంటి ఐశ్వర్యం అంతా కూడా వెళ్లిపోతుందో అసలు ప్రతి విషయాన్ని కూడా మనకు వివరంగా చెప్తూ ఉంటారు। కాకపోతే మనం పట్టించుకోము। వంటగదిలో ఎప్పుడూ కూడా చక్కటి సుగంధభరితమైనటువంటి వాసనలు రావాలట। ఆ వాసనలు ఎక్కడి నుంచి రావాలి అంటే పోపుల డబ్బాల నుంచి రావాలట। ఇంట్లో ఉండేటువంటి పోపుల డబ్బాలో సామానులు దాచుకునేదో డబ్బులు దాచుకునేదే అనుకోకూడదు। పోపుల డబ్బాలో వాడేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో బట్టి పోపుల పెట్టెని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి। పోపుల పెట్టెలో ఉండేటువంటి ద్రవ్యాలు పురుగులు పట్టకుండా చూసుకోవాలి। పోపుల పెట్టెలో చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి, అలాంటివి రాకుండా ఖచ్చితంగా చూసుకోవాలి। ఇలా పురుగులు పడుతున్నాయి అంటే మీ యొక్క ఐశ్వర్యం క్షయమైపోతుందని లెక్క అన్నమాట। అదే విధంగా వంటగది సింక్ ఉంటుంది। ఈ సింక్ ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి। ఎప్పుడూ కూడా సామాన్లతో నిండిపోయి అసహ్యంగా ఉంచుకోకూడదు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి। అదే విధంగా గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడా జిడ్డు పట్టి ఉండకూడదు। గ్యాస్ స్టవ్ ని ఏ రోజుకా రోజునే శుభ్రం చేసుకోవాలి। కొంతమంది గ్యాస్ సిలిండర్ పై డేట్ వేస్తూ ఉంటారు, అలా వేయడం అంత మంచి విషయం కాదు। అలా వేస్తే ఐశ్వర్యం క్షయమైపోతుందని మన పెద్దలు చెప్తున్నారు। ఈ విధంగా గ్యాస్ స్టవ్ వెనకదలు కానీ, గ్యాస్ స్టవ్ కింద కానీ, సిలిండర్ పెట్టుకునే దగ్గర కానీ బూజు పట్టడం, ఉమ్ము పట్టడం లాంటివి ఉండకూడదు। అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వంటగదిలో బొద్దింకలు కనపడకూడదు। వంటగదిలో బొద్దింకలు కనపడినా, చిన్న పురుగులు కనిపించినా ఉండటం వలన మీ ఐశ్వర్యం మీకు ఉపయోగపడకుండా రోగాలకి ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలి। వంటగదిలో వాడేటటువంటి మసిగుడ్డ పేరుకు మసిగుడ్డ అయినా సరే ఎప్పుడు కూడా మసి పట్టకుండా నీట్గా ఉంచుకోవాలి। ఏ రోజుకి ఆ రోజు ఉతికి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనస్పద్దులు అనేవి వస్తూ ఉంటాయి ఇంటిలో। అగ్నిహోత్రుడు పవిత్రంగా శుభ్రంగా ఉంటేనే ఆ ఇంటిలో మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి। కాబట్టి పనికిరాని లైటర్ని వంటగదిలో ఉంచుకోకూడదు। అదేవిధంగా అంట్లు అన్ని కూడా ఏ పూటకి ఆ పూటే కడిగేసుకోవాలి। ఆ వంటగదిలో ఎంగిలిగిలినతో ఉంచుకోవడం పరమ దరిద్రం। ఈ విధంగా అన్నం గిన్నెను డైరెక్ట్ గా నేల మీద పెట్టేయకూడదు। ఒక గుడ్డ కానీ ఏదైనా వస్తువును కానీ కింద పెట్టి దాని మీద అన్నం వండిన గిన్నెను పెట్టాలి। ఆ చిన్న చిన్న జాగ్రత్తలు వహించినట్లయితే తప్పనిసరిగా మీ ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది। గది బాగుంది అంటే మీకు ఐశ్వర్యం బ్రహ్మాండంగా వచ్చేసినట్లే। గదిలో ఎప్పుడు కూడా బొద్దింకలు కానీ, ఎలకలు కానీ ఏమి ఉండకుండా నీట్గా ఉంచేలా చూసుకోవాలి। వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।